హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారండి, బడ్జెస్ బీడింగ్ గురించి ఒక వీడియో చేయబోయని. కానీ మన ఛానల్ అనేది ఇదివరకే వీడియోస్ అనేది చేసి ఉన్నాయండి, బట్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అనేది ఏంటంటే ఓల్డ్ వీడియోస్ చూడకపోవడం తీరంటే వాళ్ళు కామెంట్లు అయితే పెడుతున్నారు, దాన్ని బట్టి వీడియో చేయడం జరుగుతుందండి. ఫస్ట్గా మనం బడ్జెట్స్ని అనేది బీడింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం అనేది ఫస్ట్ మనం ఎక్కడ దగ్గర నుంచి అయినా కొనుక్కొని తెచ్చుకోవాలండి. ఇంటికి అనేది ఒక పేరు అనేది, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది ఒక మేల్ ఒక ఫీమేల్. ఎలాగా మీరు అనేది ఒక పేరు అనేది పెట్ షాప్స్లో కానీ ఎక్వైరింగ్ షాప్స్లో కానీ మనం కొని తెచ్చుకోవాలి. మీరు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే పెట్ షాప్స్లో కానీ లేదంటే ఎక్వైరింగ్ షాప్స్ కానీ వాటిని అడగండి. ఫస్ట్ వాళ్ళని అడగండి ఏంటంటే ఈ అడల్టా లేదంటే సిమీ అడల్టా లేదంటే చిక్స్ అని అడగండి. వీళ్ళకంటే మూడు రకాలు అయితే ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది అడల్టా లేదా సిమీ అడల్టా లేదంటే చిక్స్ అని అడగండి. ఎందుకంటే మెయిన్గా మనకు అనేది బడ్జెట్ బీడింగ్ అనేది చాలామంది కూడా మా దగ్గర ఎక్స్పెక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ని పొదగట్లేదంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే మీరు అనేది షాపును అడగడంతో వాళ్ళు అనేది మీకు మంచి బడ్జెట్స్ ఇస్తారు, బట్ మీరు ఏం అడగకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుండి ఇచ్చేస్తారు. ఫస్ట్ మనకి గుడ్లు పెట్టేది ఏంటంటే మనకు అనేది సిమీ అడల్ట్ అడల్ట్ పెడతాయండి, చిక్స్ అనేది ఎక్స్పెక్ట్ అవ్వండి. కానీ చాలామంది కూడా ఏం చేస్తారంటే చిక్స్ తెచ్చుకుంటారు పిల్లలు అనేది, ఎందుకంటే చిక్స్ నెక్స్ట్ సిమీ అడల్ట్ అడల్ట్ అనేది కూడా ఒకలాగా ఉంటాయి. కానీ మనకు ఆ తేడా తెలియకపోవడం ఏంటంటే నా ఛానల్ అయితే చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఒకవేళ చూడకపోతే ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి, మీకు అనేది అర్థమవుద్ది. మనం ఎప్పుడు కూడా చిక్స్ అనేది ఎక్స్పెక్ట్, సిమీ అడల్ట్ అడల్ట్ ఎక్స్ పెడతాయి. మీకు నేను ఫోటో చూపిస్తాను చూడండి, ఈ ఫోటోలో ఉన్నది ఏంటంటే ఇది మేలు, పక్క మేలు, ఈ మేల్ అనేది అడల్ట్ మేలు. మీరు ముక్కు చూస్తున్నారు ఏంటి అంత డార్క్ బ్లూ అయితే ఉందో, ఇది అడల్ట్ మేలు, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ అడల్ట్ మేల్ అనేది మనం అనేది తీసుకునేటప్పుడు ఏంటంటే దీనికి తగ్గ ఫీమేల్ తీసుకోవాలి. ఇప్పుడు మన అడల్ట్ మేల్ తీసుకొని అడల్ట్ మేల్ కన్నా ఇంకా పెద్ద ముదిరిపోయిన ఫీమేల్ తీసుకున్నాం అనుకోండి, బీడింగ్ సక్సెస్ఫుల్ అవ్వదు అసలు. ఎందుకంటే ఫీమేల్ ఎప్పుడు కూడా మేల్ మీద చిన్నదై ఉండాలి, చిన్నది ఉంటేనే అది అనేది మీటింగ్ అనేది అవుతుంది. అలా కాకుండా ఫీమేల్ పెద్ద అయిపోయి మనం అనేది అడల్ట్ ఫీమేల్ వేసుకొని నెక్స్ట్ అంటే సిమీ అడల్ట్ మేల్ వేసుకున్నాం అనుకోండి, అసలు బీడింగ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. ఎక్కడో వందలో ఎక్కడో అవుతుంది తప్ప మీరు అన్నీ తెచ్చి వేసుకుంటే మాత్రం అసలు అవ్వదు. మీరు అనేది రెండు ఏజ్ కూడా ఒకలాగా ఉండాలి, రెండు ఒక ఏజ్ ఒకలాగా ఉండాలంటే మన షాపులు అనేది ఇచ్చేస్తారు మ్యాక్సిమం, బట్ మీకు అనేది మీరు ఉన్నసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ అంటే మీకు చూపిస్తాను చూడండి, ఇది ఫీమేల్ ఫోటో. ఈ ఫోటో చూస్తున్నారు కదండి మీరు అనేది ఇది ఫీమేల్ ఫోటో. మీరు మరీ మరీ చూపిస్తున్నాను మీకు అనేది ఎందుకు ఫోటో వేసి చూపిస్తున్నా అంటే మీకు క్లియర్గా తెలియాలని చెప్పేసి. అలాగే ఇది మేలు ఇది ఫీమేల్ మీకు ఐడెంటిఫై అయి ఉంటుంది నా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు, ఒకవేళ ఐడెంటిఫై అవ్వదు చాలా వీడియోస్ మన ఛానల్ అయితే ఉన్నాయి, మీరు అయ్యకుండా చూడండి. ఒక మేల్ ఒక ఫీమేల్ మనం తీసుకొచ్చిన తర్వాత వీటి అనేది సింగిల్ కేసులు అనేది చక్కగా వేసుకొని వీటిని అనేది ఒక వన్ వీక్ కానీ టూ వీక్ కానీ మీరు ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఉంటే మాత్రమే డెఫరెంట్గా మేల్ అనేది ఫీమేల్ని అట్రాక్షన్ చేసి ఏంటంటే ఫీమేల్ మేల్ కంపల్సరీ మీట్ అయ్యి ఎక్స్ అయితే పెడతాయి. నేను చెప్పేది ఇదే మెయిన్గా మీకు బీడింగ్ టిప్స్ చెప్పండి, బీడింగ్ టిప్స్ చెప్పండి అంటే మెయిన్గా అనేది వీటి అడల్ట్ సిమీ అడల్ట్ చిక్స్ మీకు మరీ మరీ చెప్తున్నాను. చాలామంది కూడా చిక్సే తీసేసుకుంటున్నారు మ్యాక్సిమం అనేది షాప్స్లో అనేది మీకు అనేది ఎక్కువ సేలింగ్ అనేది చిక్సే వస్తాయి. ఆ చిక్స్ తీసేసుకొని ఏంటంటే అవి ఎక్స్పెక్ట్లది మా దగ్గర తెచ్చి మూడు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది అంటే చిక్స్ అండి. చిక్స్ ఏంటంటే కొంతమందికి అనేది మేల్ ఫీమేల్ కూడా ఐడెంటిఫై అవ్వదు, అందువల్ల షాపులు ఏంటి ఇది మేల్ ఫీమేల్ ఇచ్చేస్తూ ఉంటారు. అయితే చిక్స్ మీకు మరీ మరీ చెప్తున్నాయి, చిక్స్ తీసుకునేలా ఉంటే అది బీడింగ్ మీకు పనిచేయదు. మీరు అనేది సిమిలర్ తీసుకోండి, మంచి యూజ్ అంటే అప్పుడే యంగ్ బర్డ్స్ కాబట్టి బేగా బీడింగ్ అవుతాయి, అడల్ట్ అన్నా మీ దగ్గర బీడింగ్ అవుతాయి. కానీ చిక్స్ తీసుకొచ్చి మనం బీడింగ్ అమ్మంటే అవుతాయి. అలాగే చిక్స్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చిక్స్లు అనేది ఏంటంటే షాపులు కొన్ని షాపులకి ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏది మేల్ ఇది ఫీమేల్ అనేది. మీరు ఈ కలర్ చూపిస్తారు, ఇప్పుడు వెళ్ళే కలర్ చూపిస్తారు, నెక్స్ట్ అంటే కొంతమంది ఏంటంటే వైట్ ఎక్కువ ఇష్టం వైట్ కలర్ చూపిస్తారు, కొంతమంది ఏంటంటే వైల్డ్ కలర్ అంటే ఇష్టం మీకు ఆ కలర్ చూపిస్తారు. అలా ఏం చేస్తారంటే ఇది మేల్ ఇది ఫీమేల్ ఇచ్చేస్తారు. బట్ ఏంటంటే చిక్స్లు అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఒక సబ్స్క్రైబర్ నేను ఫోన్ చేశారు, ఆయన బీడింగ్ గురించి అని చెప్పేసి ఏంటంటే ఏకంగా మొత్తం బీడింగ్ సెటప్ అంటే పార్ట్స్ గీడ్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒక షాప్కి వెళ్ళి బీడింగ్ పేస్ అడిగారంట. ఏంటంటే ఆయనకి అనేది ఫైవ్ పేస్ ఇచ్చారంట వాళ్ళు అనేది, అంటే బీడింగ్ పేసే కదండి అంటే బీడింగ్ పేస్ అని చెప్పారంట, తీసేసుకున్నారు ఈయన. తీసుకొని వచ్చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు సెటప్ చేస్తారు ఈయన మొత్తం పార్ట్స్ గీడ్స్ అన్ని, అవి విడిచిపెట్టిన తర్వాత సిక్స్ మంత్స్ అవుతుందండి. సిక్స్ మంత్స్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా బీడింగ్ అవ్వట్లేదు, ఏ పోట్లకి ఏది వెళ్ళట్లేదు, అన్నీ కూడా చక్కగా ఫుడ్ అయితే బేవర్చగా తినేస్తున్నాయంట. బట్ ఏంటంటే కొండలకి అయితే వెళ్ళట్లేదంట, ఒక్కోసారి ఏంటంటే రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాయి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాయంట. కానీ ఆయన ఏంటంటే ఎందుకు ఎలా జరుగుతుందని చెప్పేసి మన ఛానల్ మనం రీసెంట్గా చూడడంతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తూ ఏంటంటే నా వాట్సాప్ నెంబర్ అనేది ఆయన వీడియో పెట్టారు. బస్ ఇందులో ఏంటంటే ఈ మేము సిక్స్ మంత్స్ నుంచి పెంచుతున్నాము, బట్ ఏంటంటే ఎటువంటి బీడింగ్ అయితే అవ్వట్లేదని చెప్పి అడగడం ఏంటంటే నేను ఆ వీడియో చూసిన నేను షాక్, ఎందుకంటే అందులో అనేది ఏంటంటే
అన్నీ మేల్సేనండి, ఒకటొకటి ఫీమేల్ ఉంది. నాకు మైండ్ బాగుంది ఎందుకంటే ఆయన ఏకంగా 6 మంత్స్ నుంచి పెంచుకొస్తున్నారు. తర్వాత నేను చెప్పాను, అయ్యా ఎలా జరిగింది, ఏంటంటే అన్నీ కూడా మేల్సే, అందరికంటే ఒక ఫీమేలే ఉంది, కానీ బీడింగ్ ఎలాగవుతుందండి, అసలు మీరు ఎలా తీసుకున్నారంటే, లేదమ్మా మేము అలా షాప్కి వెళ్ళాం, షాప్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అలా బీడింగ్ ప్లేస్ కారణం, సెటప్ కూడా బీడింగ్ నుంచే మేము తీసుకున్నాం తప్ప మామూలుగా టైంపాస్కి అయితే తీసుకోలేదు అని చెప్పారు ఆయన పాపం. ఇక్కడ ఏంటంటే మిస్టేక్ ఏంటంటే షాపులు కొంత తెలియదు, ఎందుకంటే చిక్స్ కదండి, కొంతమంది షాపులు ఏంటంటే ఓన్లీ ఇప్పుడు మాలంటలు ఎవరైనా తీసుకెళ్తే తీసేసి ఉంటారు, తీసుకొని ఇప్పుడు ఎవరైనా వెళ్ళారు అనుకోండి పేర్స్ కావాలా, పేర్స్ ఎక్కడ ఇచ్చేస్తారు లేదంటే సింగిల్ సింగిల్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. షాపులు పెద్దగా తెలియదు ఎందుకంటే ఇది ఓన్లీ సేల్ గురించి, ఎందుకంటే షాపులకు కూడా ఇట్లా పెద్ద పెద్ద ఇన్కమ్ అయితే ఏం రాదు, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర 300-400 కొనుక్కున్నాం అనుకోండి, అది వాళ్ళు ఏంటంటే షాప్ రెంట్లో ఇంట్లో వేసుకుని ఏంటంటే ఒక 600కి, ఒకరు ఏంటంటే 800కి, కొంతమంది ఏంటంటే 800కి అలా ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ప్రాబ్లం ఉండదు, కానీ కొంతమంది ఏంటంటే పక్కగా బీడింగ్ ప్లేస్ తీసుకుంటారు, పక్కగా బీడింగ్ ప్లేస్ ఇస్తారు షాప్ వాళ్ళు, కొంతమంది ఏంటంటే తెలియకపోవడంతో ఇచ్చడం జరుగుతుంది. కానీ మన వీడియోస్ చూసిన తర్వాత మీకు అనేది ఒక ఐడెంటిఫై వస్తుంది, ఇది మేల్ ఇది ఫీమేల్ అని. ఇంకా డైరెక్టర్ మీరే తీసేసుకోవచ్చు షాప్కి వెళ్ళి, ఇది మేల్ ఇది ఫీమేల్ అని. ఇంకేంటంటే షాప్ అతను ఇచ్చిన ఓపెన్ సరే మీకు ఐడియా వచ్చేస్తుంది, మీకు క్లారిటీగా తెలియదంటే ఇంకా మన ఛానల్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఏది మేల్ ఇది ఫీమేల్ అనేది ఆ వీడియోస్ కొంచెం చూడండి, చూసిరంటే తీసుకోండి వెళ్ళి మీరనేది. ఎందుకంటే ఫస్ట్ మనం అనేది మన ఇంటికి తెచ్చుకోండి అంటే తీసుకొచ్చిన తర్వాత 4 రోజులు పెంచుకున్న తర్వాత అవి తీసుకెళ్ళి షాప్కి ఇచ్చి మార్చుకోలేము, ఎందుకంటే మనకు బాగా అలవాటు అయిపోతాయి, మనకు టైంపాస్ బాగా ఎక్కువ వేస్తాయి కదండి బోర్డ్స్ అనేవి, అందువల్ల మనకు బాగా అలవాటు అయిపోవడం తెలియదు, మనం తీసుకెళ్ళి మార్చలేము. నెక్స్ట్ షాప్లో కూడా వాళ్ళు కూడా ఏం చెప్తారంటే సర్లే భయం చెప్పి మార్చినా సరే ప్రయోజనం ఉండదు మీకు అనేది, అందువల్ల ఏంటంటే మీకు అలవాటు అయిపోతాయి కదా ప్రయోజనం ఉండదు, ఎందుకంటే మీరు అలవాటు ముందు నుంచి కూడా పెంచుకుంటూ వస్తారు కదండి ఒక 10 రోజులు 20 రోజులు అనేది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే డెఫరెంట్గా ఇస్తారనేది ఫస్ట్ వీడియోస్ చూడండి, మన వీడియోస్ చూసిన తర్వాత ఏది మీ లేదు ఫీమేల్ చూడండి, మన వీడియోసే కదా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో అనేది, అవి కూడా చూడండి మీకు ఎక్కడ నచ్చితే. బట్ నేను చెప్పేది మాత్రం పక్కగా మేల్ ఫీమేల్ ఐడెంటిఫై చేసుకుంటేనే మాత్రమే మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకోండి, ఎందుకంటే ఆయన ఏకంగా 6 మంత్స్ పెంచారు పాపం, నాకే బాధ అనిపించింది అంటే ఏకంగా 9 మేల్స్ అంటే అసలు నాకే అర్థం అవుతుంది అందులో. ఆయన తీసుకుంటేంటే మేల్స్కి 8 కూడా ఏంటంటే డార్క్ కలర్ అయితే ముఖం అయితే లేదంట, మామూలుగా ఉన్నాయండి పాపం. నేను ఈ దగ్గరికి వచ్చిన 6 మంత్ అయిపోయింది కాబట్టి వీటికంటే డార్క్ అన్నీ వచ్చేసాయి, నేను దోరణ మామూలు వీడియో చూస్తూనే చెప్పేశాను అన్నీ కూడా మేల్సే అని. అందులో ఒక ఫీమేల్ అనేది మనం క్లారిటీగా చూస్తే మనకు అనేది అందులో ఒక ఫీమేల్ ఉందని తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటానండి, మీరు కానీ ఈ సారీ అనేది బీడింగ్ చేయాలనుకుంటే మాత్రాన ఫస్ట్ ఏది మేలో ఏది ఫీమేలో మీరు తెలుసుకోండి. నెక్స్ట్ అందులో మీరు బీడింగ్ చేయాలనుకుంటే డెఫినెట్గా అనేది 6 అయితే తీసుకోవద్దు, 6 అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనకు పని చేయ మీ బీడింగ్ అనేది మీరు సిమి అడల్ట్ అడల్ట్ తీసుకోండి, డెఫినెట్గా బీడింగ్ అవుతాయి. ఎక్స్ పెట్టవని మాత్రం అనుకోకండి, ఎక్స్ కంపల్సరీ పెడతాయి, ఒక్కోసారి పెట్టకపోవడం కావడం ఏంటంటే ఫీమేల్ అనేది పెద్ద సైజ్ అయిపోవడం, మేల్ అనేది చిన్న సైజ్ అయిపోవడం ఏంటంటే మేల్ అనేది దగ్గరికి వెళ్ళి క్రాస్ చేసిన అది మీట్ అయినప్పుడు ఏంటంటే ఫీమేల్ ఒప్పుకోదు, పొడిచడం జరుగుతుంది, ఎందుకంటే దానికంటే చిన్నదే కాబట్టి ఫీమేల్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి దాన్ని పొడిచడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటుంది, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో కొన్ని లైక్ చేయండి, అలాగేంటే మన ఛానల్లో కానీ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చేస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.